हेलो फ्रेंड्स, वेलकम टू भारतीय गवर्नमेंट जॉब्स अड्डा यूट्यूब चैनल। नेनु मी शरच्चंद्र। मन सब्सक्राइबर्स लो चाला मंदी टॉप 10 गवर्नमेंट जॉब्स इंटरमीडिएट क्वालिफिकेशन तोटी ये उन्नाई चेप्पंडी सार अनि चाला मंदी कामेंट बाक्स लो टाइप चेयडम जरुगुतुंदी। सो इवाल्टी वीडियो लो इंटरमीडिएट क्वालिफिकेशन तोटी उन्न टॉप 10 गवर्नमेंट जॉब्स गुरिंची ई वीडियो लो नेनु डिस्कस चेसुकोबोतुन्नानु। सो एवरैना ना चैनल नि सब्सक्राइब चेयपोते तप्पकुंडा सब्सक्राइब अयिते चेयंडी, अलागे वीडियोकु मात्रम तप्पकुंडा ओक लाइक अयिते चेयंडी, नाकु चाला एंकरेज्मेंट इच्चिनट्टु उंटुंदी। सो इंकेकड़ आलस्यम चेयकुंडा लेट्स गेट इंटू अवर चैनल। सो इदी 4Fun अने ఒక అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్। దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇన్స్టెంట్ గా 50 రూపాయస్ అనేవి మీ అకౌంట్ లో క్రెడిట్ అవడం జరుగుతుంది। అలాగే మీరు ఫ్రీ టైం లో ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా 4Fun యాప్ లో ఉన్నటువంటివి మీకు ఈజీగా రోజుకు 200 నుంచి 300 రూపాయలు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు। సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 50 రూపాయస్ అనేవి ఇన్స్టెంట్ గా మీ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది। सो रोटीन गा टॉप 1 नीची काकंडा टॉप 10 नीची गोड़ा गवर्नमेंट जॉब अलर्ट्स अनेवी स्टार्ट चेद्दाम। सो इंटरमीडिएट क्वालिफिकेशन तोटी अद्भुतमैन सैलरी वच्ची फ्यूचर गोड़ा चाला बागुंडे टॉप 10th गवर्नमेंट जॉब चूसुकुंटे रेलवे टिकेट कलेक्टर गा जॉइन अयिन अभ्यर्थुलकी सैलरी चाला बागुंटुंदी। स्टार्टिंग 40,000 रुपीस नीचे मीकु उंटुंदी। अलावेंसलु अन्नि रकाल फेसिलिटीस नुंचि वच्चे अमौंट कलुपुकोनि अदनंगा इंको 10-15,000 रूपायलु एक्स्ट्रा मीकु वच्चे अवकाशम अयिते उंटुंदी। दीनिकी केवलं इंटरमीडिएट पास अयिते चालू। इंटरमीडिएट पास अयिन अभ्यर्थुलंदरू कूडा रेलवे टिकेट कलेक्टर नोटिफिकेशन की अयिते तप्पकुंडा अप्लाई चेसुकोवच्चु। वर्क कोंचेम एक्कुवगा उन्ना सरे सालरी मात्रम चाला बागुंटुंदी। सो रेलवे टिकेट कलेक्टर गा एवरैते बाध्यतलु चेपडतारो वाळ्ळकी प्रमोशन्स कानी लेकपोते फ्यूचर कानी चाला चाला बागुंटुंदी। सो टॉप 10 गवर्नमेंट जॉब्स लो इंटरमीडिएट पास अयिन अभ्यर्थुलकी रेलवे टिकेट कलेक्टर 10th पोजिशन लो उंदी। नंबर 9 स्टाफ सेलेक्शन कमीशन प्रति एटा निर्वहिंचे स्टेनोग्राफर परीक्षलो ग्रेड सी ग्रेड डी चొప్పున ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటుంది। దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు। అలాగే ఇంటర్మీడియట్ తో పాటుగా దీనికి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది రావాలి। ఆ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ టెస్ట్। మీరు స్టెనోగ్రఫీలో ఖచ్చితంగా మీరు ఎక్స్‌పర్ట్ అయినప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు ఏవైతే భర్తీ అవుతున్నాయో ఆ పోస్టులన్నిటిని కూడా మీరు క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది। సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గా ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అవుతారో వాళ్ళ సాలరీ చాలా బాగుంటుంది। స్టార్టింగ్ 30,000 రూపాయల జీతం నుంచి మీకు స్టార్ట్ అవుతుంది। ఇంకా అలవెన్స్‌లు అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి। సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్న 9th పొజిషన్ జాబ్ ఇది। SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి లేదా గ్రేడ్ డి పొజిషన్ జాబ్స్ అంటారు। नंबर 8 नेशनल डिफेंस अकाडमी इंटरमीडिएट पास అయిన అభ్యర్థులకు NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది। దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది। ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్రాక్ చేస్తారో అభ్యర్థులందరికీ కూడా 4 ఇయర్స్ పాటు మీకు ట్రైనింగ్ అది ఇచ్చి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చదివించి ట్రైనింగ్ అది ఇచ్చి మిమ్మల్ని నేవీలోకి తీసుకోవడం జరుగుతుంది। నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా జాయిన్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ సాలరీ 40,000 రూపాయస్ నుంచి మొదలవుతుంది। అలవెన్స్‌లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి అమౌంట్ కలుపుకుంటే చాలా ఎక్కువ వస్తుంది। इंका मीको नेवल कैंटीन फैसिलिटी अनी इंका सब्सिडीलू चाला चाला बागुंटाई। नेशनल डिफेंस अकाडमी गा ఈ అకాడమీలో ఎవరైతే మీరు సర్వ్ చేస్తుంటారో వాళ్ళు దేశానికి చాలా యూస్ఫుల్ అవుతుంటారు। సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన అభ్యర్థులకు ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంటుంది। ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు నంబర్ 8 పొజిషన్లో ఉంది। యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏటా ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన జాబ్స్ అనేవి భర్తీ అవుతుంటాయి। నంబర్ 7 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL 10+2 ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 ని నిర్వహిస్తుంది। ఈ 10+2 అంటే ఏం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు। సో కామన్ గా SSC CHSL 10+2 నోటిఫికేషన్ అంటారు। ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL నోటిఫికేషన్ లో లోయర్ డివిజనల్ క్లర్క్, అప్పర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అని పోస్టులు ఈ విధంగా విభజించబడి ఉంటాయి। LDC UDC DEOకి మాత్రం మీకు మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ అని, అండర్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ అని, ఈ విధంగా ఏవైతే అండర్ మినిస్ట్రీ ఆర్గనైజేషన్స్ పెద్ద ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది। ఇంకా పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసినట్లయితే మీకు మీ ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మీరు చూసుకోవచ్చు। కౌంటర్లో కూర్చుని PLIలు అని, మనీ ఆర్డర్స్ అని, అలాగే EPFOకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాటికి సంబంధించి పేమెంట్లు అవి చేయించుకుంటారు కదా కౌంటర్లో కూర్చుని। సో వాళ్ళని పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అంటారు। ఆ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి। టైం టు టైం ఉద్యోగం ఉంటుంది। ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL ద్వారా మీరు రిక్రూట్ అయితే LDC అవ్వచ్చు, UDC అవ్వచ్చు, DEO అవ్వచ్చు, లేదా పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అని అవ్వచ్చు। మీకు జాబ్ అనేది టైం టు టైం ఉంటుంది। స్టార్టింగ్ శాలరీస్ కూడా చాలా బాగుంటాయి। 30,000 పైనే మీకు శాలరీ అనేది వస్తుంది। ఇంకా అదనంగా అలవెన్స్‌లు కూడా బాగుంటాయి। ఇంటర్మీడియట్ ద్వారా అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది। సో నంబర్ 7th పొజిషన్లో అయితే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL నోటిఫికేషన్ అయితే ఉంది। Number 6 స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులైనా సరే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పడుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా పడే నోటిఫికేషన్స్ లో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులను అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ లో తీసుకుంటారు సో స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో పాటు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి రన్నింగ్ అని హై జంప్ అని లాంగ్ జంప్ అని ఇదంతా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఫిజికల్ టెస్ట్ అంటారు ఆ ఫిజికల్ టెస్ట్లు రిటన్ టెస్ట్లు మీరు పాస్ అయినప్పుడు ఈ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి మీకు ఇవ్వబడతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసి ఈ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 30,000 పైనే ఉంటుంది ఇంకా పే స్కేల్ పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఈ విధంగా ఉంటాయి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి నంబర్ 6 పొజిషన్లో ఈ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే ఉన్నాయి నంబర్ 5 अंडर मिनिस्ट्री ऑफ एलडीसी डेटा एंट्री ऑपरेटर अलगे एडमिनिस्ट्रेटिव स्टाफ जनरल गा कोनी कोनी रेयर नोटिफिकेशन्स वस्तुंटाई अंडर मिनिस्ट्री ऑफ पार्लमेंटरी अफेयर्स अनी अंडर मिनिस्ट्री ऑफ टेलीकम्युनिकेशन अनी अलगे इंका ब्रॉडकास्टिंग की संबंधिंचिन अंडर मिनिस्ट्री लो उन्नटुवंटि एवैते आर्गनैजेशन्स उंटायो गवर्नमेंट वी वाटन्निटिलो कूडा रेयर गा లోయర్ డివిజనల్ క్లర్క్ అని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అని ఈ విధంగా పోస్టులకి నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ నోటిఫికేషన్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ దానికి ఆ శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ పోస్టులకి ఈ పోస్టులన్నిటికీ కూడా చాలా వరకు వాటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అయితే తప్పకుండా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టులలో చాలా వరకు ఎల్డీసీకి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు పడుతుంటాయి ఆ యూడీసీ పోస్టులకు మాత్రం డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఈ విధంగా వచ్చిన నోటిఫికేషన్స్కి డిఈఓ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులకు అయితే మంచి డిమాండ్ ఉంటుంది ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ 5th పొజిషన్లో ఉంది నంబర్ 4 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ సైడ్ ఉంటాయి ఉద్యోగాలన్నీ కూడా ఆఫీస్ సైడ్ క్లర్క్ కానీ లేకపోతే ఆఫీస్ సైడ్ స్టాఫ్ కానీ ఈ విధంగా ఉంటాయి కేంద్రీయ విద్యాలయ సంఘటన మీకు ఇంతకుముందు చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి ఈ కేంద్రీయ విద్యాలయ స్కూల్కి సంబంధించి ఈ కేవీ విద్యాలయకి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు పడతాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే ఆఫీస్ సైడ్ లోయర్ డివిజనల్ క్లర్క్ అని అప్పర్ డివిజనల్ క్లర్క్ అని ఇంకా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులన్నీ కూడా కేంద్రీయ విద్యాలయం నుంచి ప్రతి సంవత్సరం కూడా పడుతుంటాయి ఈ నోటిఫికేషన్స్ కూడా చాలా రేర్గా వస్తుంటాయి అంటే రేర్ అంటే కొంచెం తక్కువ పోస్టులు ఉన్నా సరే ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటూ ఉంటారు కానీ జాబ్ వస్తే మాత్రం శాలరీ చాలా బాగుంటుంది స్టార్టింగే మీకు 28,000 లేదా 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అదనంగా అలవెన్స్లు కూడా చాలా బాగుంటాయి టైం టు టైం జాబ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఆఫీస్ సైడ్ కేంద్రీయ విద్యాలయకి సంబంధించింది అయితే ఈ విధంగా ఉంటాయి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇది నంబర్ 4 పొజిషన్లో ఉంది నంబర్ 3 రైల్వే రిజర్వేషన్ క్లర్క్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా ఈ దీనికి సంబంధించిన రైల్వే రిజర్వేషన్ క్లర్క్ పోస్టులు అనేవి ప్రతి సంవత్సరం కూడా భర్తీ అవుతుంటాయి రీసెంట్గా ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు కూడా భర్తీ అయ్యాయి అయితే ఎగ్జామినేషన్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు సో రైల్వే రిజర్వేషన్ క్లర్క్కి సంబంధించి శాలరీ చాలా బాగుంటుంది టైం టు టైం మీకు డ్యూటీ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి మీకు ఏంటంటే ఒక గంట 2 గంటలు ఎక్స్ట్రా పనిచేసినందుకు మీకు షిఫ్ట్ అలవెన్స్ కూడా వస్తూ ఉంటుంది అదనంగా ఓటీ అంటారు ఓవర్ టైం అలవెన్స్ అంటారు ఆ ఓవర్ టైం అలవెన్స్ కూడా రైల్వే రిజర్వేషన్ క్లర్క్ అయితే ఖచ్చితంగా వస్తుంటుంది రైల్వే శాఖకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి బెస్ట్ జాబ్ ఇది ఆఫీస్ సైడ్ వర్క్ ఉంటుంది ఎటువంటి స్ట్రెస్ కూడా ఉండదు ఇది నంబర్ 3 పొజిషన్లో అయితే ఉంది నంబర్ 2 ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ అభ్యర్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎయిర్మెన్ అనే పోస్టులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అవుతుంటాయి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఎయిర్మెన్ పోస్టులకి ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం మీరు తప్పకుండా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ కూడా పెడతారు ఐసైట్ కూడా చెక్ చేస్తారు మెడికల్ టెస్టులు కూడా చాలా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మీరు పాస్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి దాదాపు 40,000 ప్లస్ మీకు శాలరీ అనేది వస్తుంది ఇంకా ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్యాంటీన్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఇతరత్ర చాలా ఫెసిలిటీస్ అనేవి ఎయిర్ ఫోర్స్ మీకు కల్పిస్తుంది మేల్ క్యాండిడేట్స్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిర్మెన్ పోస్టులకి అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి నంబర్ 2 పొజిషన్లో ఈ జాబ్ అయితే ఉంది नंबर वन CISF सेंट्रल इंडस्ट्रियल सेक्यूरिटी फोर्स एयरपोर्ट्स अलगे रेलवे स्टेशन्स मन पुलिस बंदोबस्त चूस्तुंटाम कदा सो आ पुलिस बंदोबस्त अंदरू कूडा CISF की चेंदिन वाळ्ळे CISF अंटे सेंट्रल इंडस्ट्रियल सेक्यूरिटी फोर्स वीळ्ळु प्रत्येकंगा एयरपोर्ट्स रेलवे स्टेशन्स अलगे टूरिज्म स्पाट्स एक्कडैते उंटायो वाळ्ळंदर्नी आ स्पाट्स लो ई CISF फोर्सेस अन्निटिनी कूडा अक्कड डिप्लॉय चेस्तारु सो सेंट्रल इंडस्ट्रियल सेक्यूरिटी फोर्स जॉब चाला बागुंटुंदी दीनिकी कूडा फिजिकल टेस्ट्लु अवि कूडा चाला एक्कुवगाने ఉంటాయి सो ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అలాగే ఫిజికల్ టెస్ట్ మీరు పాస్ అయినట్లయితే ఈ CISF పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు నంబర్ 1 పొజిషన్ లో అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు టాప్ 10 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మరిన్ని అప్డేట్స్ తో తప్పకుండా నేను ఇంకా మీ ముందుకి ఇంకా నోటిఫికేషన్స్ తీసుకొస్తూనే ఉంటాను లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం గానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం గానీ తప్పకుండా నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థాంక్యూ ఫ్రెండ్స్ నేను మీ శరచంద్ర హ్యావ్ ఎ నైస్ డే।